మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సోదరులకు జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డి బీజేపీ లేదా టీడీపీ నుంచి పోటీ చేసి డిపాజిట్ తెచ్చుకోవాలని ఛాలెంజ్ చేశారు. కడప జిల్లా ముద్దునూరు మండలం కోండిపల్లి జీఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ నుండి ఉప్పలూరు చెరువుకు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటిని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి విడుదల చేశారు. ఇచ్చిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటూ గడిచిన 4 సంవత్సరాలుగా జగనన్న పరిపాలన కొనసాగింది. అదే గడిచిన ప్రభుత్వాలు అయితే ఎన్నికల చివరి సంవత్సరం వచ్చినప్పుడు తప్ప వాళ్ళకి ఇచ్చిన హామీలు కూడా గుర్తుకురావు. జగనన్న అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి సంవత్సరం నుంచి కూడా ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేశారు, అదే దిశగా పరిపాలన చేశారు. ఇవాళ 4 సంవత్సరాల్లో 99% హామీలు అమలు చేశారు. ఆదినారాయణ రెడ్డి, నువ్వు అభివృద్ధి చేసి నింటే నువ్వు పోటీ చేయి బీజేపీ పైన. మెజారిటీ కాదు, డిపాజిట్ అయినా తెచ్చుకోగలుగుతావా? ఆదినారాయణ రెడ్డి సవాల్ చేస్తాను. డిపాజిట్ కూడా తెచ్చుకోరా, పోటీ చేసే ధైర్యమే లేదు. దేవుడు 150 ఓట్లు ఇచ్చుకోవను. ఆయన కొడుకు ఒక సైడ్, భూపద్దం ఒక సైడ్, తెలుగుదేశం అంట ముగ్గురు, ఓ ముగ్గురు బీజేపీ అంట. ఇదే కార్యకర్తలు ఇవాళ దిప్పుతారు, ఇదే కార్యకర్తలు ఇవాళ దిప్పుతారు. నేను నిజంగా చెప్తున్నాను, నీలో నిజాయితీ, నీలో కట్టితనం, నువ్వు గన కరెక్ట్ గా దేవుడి వారసత్వంలో అయితే నీ అన్న కొడుకును కూడా, నీ తమ్ముని కొడుకును కూడా పోటీ చేయమని.